వెల్కమ్ టు నానమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బింబిసారా ఆగస్ట్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా మాట్లాడారు మనందరికీ చందమామ కథలంటే ఇష్టం అటు అమర చిత్ర కథలంటే ఇష్టం ఇక తెలుగులో పాతాల భైరవి అని జానపద సినిమా మా తాతగారితో ప్రారంభమైంది ఆ తర్వాత బాబాయ్ బాలకృష్ణ భైరవ దీపం చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి లాగా బింబిసార కూడా ఆడియన్స్ కు కిక్కిచ్చే సోషియా ఫ్యాంటసీ సినిమా అన్నారు ఇక ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచినా ఈ సినిమా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదంటూ కళ్యాణ్ రామ్ కామెంట్స్ చేశారు ఈ సినిమా కోసం పనిచేసిన విఎఫ్ఎక్స్ సహా ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు ఆ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడారు సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం అన్నయ్య కళ్యాణ్ రామ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది అని చెప్పాడు అప్పుడు ఆ కథ విని ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమా ఎంతో కసితో అయితే వశిష్ట ఈ కథ చెప్పాడు అంతకంటే గొప్పగా ఈ సినిమా తెరపై మలిచాడు అది అంత ఈజీ టాస్క్ కాదు కథనం నాకు ఇంత తెలిసిన నాకు ఎంతో ఎగ్జైట్మెంట్ కు గురయ్యాను అలాంటిది ప్రేక్షకుల దేవుళ్ళు ఈ సినిమా చూసి అంతే ఎగ్జైట్మెంట్ కు గురవుతారు అని ఎన్టీఆర్ ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు రేపు పొద్దున ఇంకా గొప్ప చిత్రాలు తీస్తాడు హ్యాట్స్ ఆఫ్ అంటూ దర్శకుడికి ఆకాశానికి ఎత్తేసారు మరోవైపు బింబిసారా గురించి ఇంకా చెప్పాలని ఉన్నా మూవీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ముఖ్యంగా చోటాకే నాయుడు గురించి మాట్లాడుతూ ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించిన అయినా బింబిసారడు చూసిన తర్వాత ఆయనలో కొత్త కోణాన్ని చూశారన్నారు ఈ చిత్రం కోసం పనిచేస్తున్న నటీ నటులకు సాంకేతిక నిపుణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది కానీ బింబిసారా మాత్రం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి బింబిసారాకు కిరవాణి అందించిన సంగీతం హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త పాటలు కానివ్వండి కీరవాణి ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారన్నారు అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసారా ముందు బింబిసారా తర్వాత ఆనిలా ఉంటుంది ఈ సినిమా కోసం ఆయన రక్తం ధారపోసారన్నారు అద్భుతమైన చిత్రం వస్తే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారని నాకు తెలుసు అన్నారు అంతేకాదు బింబిసారతో పాటు విడుదలవుతున్న సీతారాం సినిమాను కూడా ఆదరించాలని కోరారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జయనం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జయనన్ టీవీ థ్యాంక్ యూ